అలాగే ప్రతి ఒక్కరికి ఈ రోజున నేను వస్తానని తెలిసి ఎంతో శ్రమకూర్చి వచ్చినటువంటి 51 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రయాణం గురించి నేను ఎక్కడున్నాను ఏంటంటే కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మరో తమ్ముడు ఈలి నాని, తను కూడా ఈ ఇందులో ఈ చక్కటి కార్యక్రమం తను భాగస్వామయ్యాడు. అలాగే మా గంటా తమ్ముడు నాకు హైదరాబాద్ నుంచి అకంపెనీ చేస్తూ నన్ను ఇక్కడ జాగ్రత్తగా తీసుకొచ్చి మీ సమస్యలు నిలబెట్టేందుకు తనకి ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పైన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ప్రత్యయ. అలాగే మీడియా మిత్రులకు, ఎంతో చక్కగా నిర్వహించడానికి కారణమైనటువంటి పోలీసు శాఖ వారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఎండ తీవ్రత తీక్షణంగా ఉంది, ఆ తీక్షతను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యుడమ్మ, చాలా సంతోషం ప్రతి ఒక్కరికి. నా జిల్లాకు వచ్చాను, నన్ను మీ బిడ్డగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, హక్కును చేర్చుకుంటున్నారు. ఆ రకంగా నాకు ఇంత ప్రేమాభిమానాలని ఇచ్చినటువంటి నా జిల్లా వాస్తవ్యులకు, నా తమ్ముళ్లకు, నా సోదరులకు, నా సోదరి సోదరి మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా, ఆ పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఒక అత్యుత్తమైనటువంటి సినిమా సైరా చేసి యావత్ భారతదేశం చక్కటి సినిమా చేశారు, గౌరవప్రదమైన సినిమా చేశారు. ఒక స్వాతంత్ర సమరయోధుడి కథని ఎన్నుకుని ఒక ఎక్కడ మరుగుడు పడినటువంటి చరిత్రలో ఎక్కడో కింద ఉన్నటువంటి ఒక మహానుభావుని ప్రజలందరికీ దేశవ్యాప్తంగా తెలిసేలా చేసినటువంటి నా ప్రయత్నం సఫలీకృతం అయ్యి ఆదరించి సైరా చిరంజీవి అని అంటున్నారంటే ఇంతకంటే నాకు కావాల్సిందే ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరికి దీన్ని విజయం చేకూర్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సభాముఖంగా మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. సైరా, నాకు అనిపిస్తుంది నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి ఆ మహానటుడు లేరు, ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన రోజును ఉండుంటే గనక ఈ చిత్రం చూసి శభాష్ రా బాగా చేసేవరా చిరంజీవి అని ఆయన అన్నుంటే గనక ఎంత బాగుండేది. బట్ పైన ఎక్కడున్నా సరే ఆ మహానటుడు రంగారావు గారు మా ప్రయత్నాన్ని దీవిస్తూ ఆశీస్సు అందజేస్తారు. అందుకనే ఆ ఆశీస్సులు ఇవ్వడం కోసమే ఈ రోజున ఇక్కడికి వచ్చి ఆయన విగ్రహావిష్కరణ చేసే అవకాశం నాకు కల్పించారు. ఆ రకంగా రంగారావు గారి ఆశీస్సులు నాకున్నాయని నమ్ముతూ ఆ మహానటుడు మాకు ఆదర్శంగా ఉన్నందుకు, ఇంతమందికి ఆయన ఆశీస్సు అందజేస్తున్నందుకు, మీరందరూ ఆదరించిన మీకు ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.